కట్టు తప్పిన నేతలను కట్టడి చేయడంలో కాంగ్రెస్ హైకమాండ్ విఫలమవుతోందా? నియమావళి ఉల్లంఘించిన టీ కాంగ్రెస్ నాయకులపై చర్యలకు పార్టీ క్రమశిక్షణ సంఘం జంకుతోందా? విమర్శలే చేసిన సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి బహిష్కరించారా? కానీ ఇప్పుడు రాజ్ గోపాల్ రెడ్డి ఏకంగా టీపీసీసీ పీఠం కోసం పోటీ పడుతున్న పలువురు నేతలు పార్టీ నియమావళిని ఉల్లంఘించి చేసిన ప్రకటనలు తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనం సృష్టించాయి. సీనియర్లు అని చెప్పుకునేవారే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడం ఏమిటంటూ చర్చ సాగుతోంది. టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ముందున కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశలపై ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి నీళ్లు చల్లారు. బీజేపీలో చేరతానంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంకటరెడ్డికి ఇరకాటంగా మారాయి. మరోవైపు రాజగోపాల్ రెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ అధినాయకత్వం వెనకడుగేస్తోంది. మరో సీనియర్ నేత విహెచ్ అయితే ఏకంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి హైకమాండ్ కు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారంటూ మాట్లాడారు. గతంలో అప్పటి ఇన్ఛార్జ్ కుంతియాపై ఇలాంటి విమర్శలే చేసిన సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి బహిష్కరించారు. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏకంగా పార్టీ మారతానని ప్రకటించారు. విహెచ్ ఏకంగా ఇన్ఛార్జ్ పైనే ఆరోపణలు చేశారు. అయినా వీరిద్దరిపై చర్యలకు ఎందుకు భయపడుతున్నారనే చర్చ నడుస్తోంది. అయితే హైకమాండ్ ఆలోచన మరోలా ఉంది. ఓవైపు నాయకులు గ్రూపులుగా విడిపోయారు, మరోవైపు బీజేపీ జోష్ మీదుంది. అందుకే ఎలాంటి వివాదం లేకుండా టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ సమయంలోనే పార్టీ నిబంధనల్ని అతిక్రమించి ప్రకటనలు చేసిన నేతలపై నివేదికలు తెప్పించుకున్నప్పటికీ చర్యలకు మాత్రం వెనకాడుతోంది. ఫోన్ల ద్వారా వివరణలు తీసుకుని వదిలేస్తోంది. అయితే కొందరి విషయంలో చూసి చూడనట్లుగా వివరిస్తోన్న క్రమశిక్షణ కమిటీ ద్వితీయ శ్రేణి నాయకుల విషయంలో మాత్రం మరోలా స్పందిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ వర్గీయులు టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదికపై దాడి చేశారు. ఈ వివాదంపై రెండు వర్గాల్ని క్రమశిక్షణ కమిటీ పెద్దలు పిలిచి మాట్లాడారు. చిన్న చిన్న వివాదాలపై తీవ్రంగా స్పందిస్తున్న పార్టీ పెద్దలు సీనియర్ల విషయంలో మాత్రం చూసి చూడనట్లుగా ఉండడం తగదని ద్వితీయ శ్రేణి నాయకులు అంటున్నారు.